ప్రసవిస్తే ఎట్లా ఆలోచిస్తాం, అట్లా ఆలోచించే విధంగా ఆ గేదె దగ్గర కాపలా కాస్తారు, అట్లా ఆవు దగ్గర కాపలా కాస్తారు. అందువల్ల అంత జాగ్రత్తగా ఇవ్వాలి. ఇటీవల కాలంలో మన విశాఖ డైరీ ఆవు పాలకి 3 రూపాయలు ధర కటింగ్ చేసింది. ఇప్పటికే ధరలు పెరిగి దానా, గడ్డి, పోషణ, ఆరోగ్యం ఈ ఖర్చులన్నీ రైతుల మీద భారంగా పెరిగాయి. పెరిగిన భారానికి అనుగుణంగా ధరలు పెంచడానికి బదులుగా ధరలు ఖర్చు చేయడం అనేది తప్పు. అది ఆ చేయడం అనేది ఆ నిర్ణయం ఎక్కడ చేశారన్నది మేము ప్రశ్నిస్తున్నాం. ఈవేళ సహకార రంగంలో ఏ నిర్ణయం చేయాలన్నా భాగస్వామ్యాలు సభ్యులతో ఆమోదం తీసుకు సేకరణకి వ్యత్యాసంగా ఉన్న 13 రూపాయల్లో రైతుకు 10 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మరొక డిమాండ్ మేము ప్రభుత్వం ముందు, డైరీ ముందు పెడుతున్నాం. అలాగే ప్రభుత్వం కూడా పక్క రాష్ట్రాల్లో తెలంగాణలో 5 రూపాయలు లీటర్ ప్రోత్సాహం ఇస్తున్నారు డైరీ ఇచ్చిన ధర మీద. అలాగే కర్ణాటకలో ఇస్తున్నారు, ఇతర రాష్ట్రాలు ఇస్తున్నట్టుగా మన రాష్ట్రంలో కూడా ఇవాళ డైరీ ఇస్తున్న ధర మీద ప్రభుత్వం లీటర్కి 8 రూపాయలు ఇవ్వాలని కోరుతున్నాం. ఆవేళ జగన్ ఇస్తానని చెప్పి మాట తప్పాడు. ఇవాళ ఆయన చేసిన తప్పులు కాదు, మీరు కూడా రైతులకి అండగా ఉండి 8 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం. అంతేకాకుండా డైరీని సహకార రంగంలోనే కొనసాగించండి. ఇది ప్రైవేట్ ఆస్తి కింద మార్చుకొని దీని మీద మిగులుతున్న కోట్లాది రూపాయలనేమొచ్చి ఇవాళ అవినీతి పాలవుతున్నాయి. కాబట్టి దాన్ని అరికట్టి ఆ మిగులన్న రైతుకు రావాలనే డిమాండ్ మీద ఇవాళ ఈ కార్యక్రమం చేస్తున్నాం. వర్రాపు సూర్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు. విశాఖ డైరీకి సంబంధించిన పాల రైతులు ఇవాళ చాలా కష్టాల్లోనే నష్టాల్లోనే ఉన్నారు. ఇప్పటికే ఖర్చులు పెరిగి పాల ధర కిట్టుబాటు కాక అవస్థలు పడుతున్న సమయంలో విశాఖ డైరీ ఆవు పాలకి 3 రూపాయలు ధర తగ్గించింది లీటర్ ఒక్కంటికి. ఈ పరిస్థితుల్లో రైతులు చాలా ఆందోళన ఆవేదన పడ్డారు. దానికి సంబంధించి చర్చించడానికి ఈరోజు విజయనగరం జిల్లా జామి గ్రామంలో పాల రైతుల సమావేశం, జిల్లా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి విస్తారంగా వచ్చిన రైతాంగం వారి కష్ట నష్టాలు చెప్పారు. మొదటిది ఏంటంటే ఈరోజు మేత విస్తీర్ణాన్ని తగ్గి కట్టు దగ్గరే పశువులు మేపించవలసి వస్తున్నది, అలాగే దానా ఖర్చులు పెరిగినాయి. ఈ పెరిగిన దానికి వీలుగా ధర పెంచాలని వాళ్ళు కోరారు. కోరిన దాంట్లో న్యాయం ఉన్నది. ఒకటి, పాల సేకరణ ధరకి అమ్మకం ధరకి వ్యత్యాసం 13 రూపాయలు ఉన్నది. వాళ్ళ ప్రాసెసింగ్ ఖర్చులు 7 రూపాయలు తీసిగా 13 రూపాయలు ఉన్నది. కాబట్టి ఈ 13 రూపాయల్లో 10 రూపాయలు రైతులకు ఇవ్వాలని చెప్పేసి రైతు సంఘం డిమాండ్ చేస్తున్నది. ఇక రెండోది, రాష్ట్ర ప్రభుత్వం కూడా గత ప్రభుత్వమే ప్రోత్సాహంగా 4 రూపాయలు లీటర్కి ఇస్తానని చెప్పేసి మాట తప్పి ఆ ప్రభుత్వం పోయింది. ఈ ప్రభుత్వమైనా సరే ఇవాళ ఉన్న పరిస్థితుల్లో పక్క రాష్ట్రాలు ఇస్తున్న విధంగా లీటర్కి 8 రూపాయలు ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పేసి ఇక రెండో డిమాండ్గా మేము కోరుతున్నాం. అంతేకాకుండా సహకార డైరీని కాపాడాలి. 1964 యాక్ట్ ప్రకారంగా ఉండవలసిన ఈ డైరీ ఇవాళ కంపెనీ యాక్ట్లోకి మార్చారు. కంపెనీ యాక్ట్లో మార్చడం వల్ల రైతుల తాలూకా కష్టార్జితంతో వేల కోట్లతో ఇవాళ డైరీకి ఆస్తులు కూడబడ్డాయి. ఈ కూడబెట్టిన ఆస్తులనేమొచ్చి వ్యక్తులు, కుటుంబాల చేతుల్లోకి మళ్లించి ఇవాళ దారి మళ్లిస్తున్నారు. దీన్ని కూడా ప్రతిఘటించాలని చెప్పేసి ఇవాళ రైతు సంఘం సమావేశంలో తీర్మానించుకోవడం జరిగింది. కాబట్టి ఏమైనా పాల వల్ల వచ్చిన మిగులే ఉంటే అది రైతులకు చందాలు తప్పితే ఇవాళ కొంతమంది వ్యక్తులు, కుటుంబాలకు చెందకూడదు. ముఖ్యంగా చైర్మన్ ఆనందరావు ఇవాళ ఈ డబ్బులనేమొచ్చి సేవా కార్యక్రమాలను ఇతరత్రను దారి మళ్లిస్తున్నారు. ఆ పని చేయడానికి నువ్వు కాదు, ప్రభుత్వాలు ఉన్నాయి. ప్రభుత్వం ద్వారా ప్రజలకు సంబంధించిన సేవా సహకారాలు అన్ని అందుతాయి. కాబట్టి ఇవాళ పాల ధరణ అన్నది మిగులుంటే అది రైతులకే చేరాలని చెప్పేసి మరోసారిగా మేము ప్రభుత్వ చైర్మన్ గారిని డిమాండ్ చేస్తున్నాం. ఈ అంశానికి సంబంధించి రేపు ఈ నెల 29వ తారీఖున పెద్ద ఎత్తున డైరీ దగ్గర ఈ 4 జిల్లాలకు సంబంధించిన రైతులతో ఒక నిరసన కార్యక్రమాన్ని చేసి ప్రభుత్వానికి మా నిరసన తెలియజేస్తాం, ప్రభుత్వానికి, డైరీకి. కాబట్టి డైరీ ఇప్పటికైనా ఆలోచన చేయాలి. డైరీ మిగుల్లో ఉంది, వాస్తవం లెక్కలన్నీ కూడా తెలియజేస్తున్నాయి. ఆ మిగుల్ని రైతులకు ఇవ్వకుండా దారి మళ్లించే ప్రయత్నం కానీ, అవినీతి కానీ, ప్రభుత్వం కూడా అవినీతిని నిర్మూలించడానికి తగిన ప్రయత్నం లేదు. ఇవాళ స్వేచ్ఛ పేరుతోనేమొచ్చి సహకార చట్టంలో ఉన్నదేమొచ్చి కంపెనీ చట్టాల్లోకి మార్చి ఇవాళ కుటుంబాలకి రైతుల తాలూకా శ్రమనంతా దారదీయడాన్ని ఎట్టి పరిస్థితులను అంగీకరించే ప్రసక్తి లేదు. కాబట్టి భవిష్యత్తులో పెద్ద ఉద్యమం వేగకముందే, పెరగకముందే మేల్కొని వెంటనే పెంచిన 3 రూపాయలు తగ్గించాలని, అలాగే 10 రూపాయలు మిగులు ఏదైతే ఉందో ఆ 10 రూపాయలు మిగులుని రైతులకు ఇవ్వాలని చెప్పేసి, అలాగే ప్రభుత్వం కూడా 8 రూపాయలు ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పేసి ఈ డిమాండ్తో పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతున్నాం. కాబట్టి మొత్తం ప్రజానీకమంతా సహకరించాలని మీడియా ద్వారా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం.
అజయ్ కుమార్ పాల రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి విజయనగరం జిల్లాలో సదస్సు జరిగింది పాల రైతుంది అదే విధంగా అన్ని జిల్లాలో కూడా ఈ సదస్సు జరగబోతున్నాం ఈ యొక్క సదస్సు యొక్క ముఖ్య ఉద్దేశం సాకర డైరీ అన్ని కూడా కంపెనీ అక్కడ తీసుకెళ్లారు ఒక విజయ డైరీ విజయ కృష్ణా జిల్లా తప్పితే ఈ యొక్క 10 11 జిల్లాలో సాకర రంగం కంపెనీ యాక్ట్ పోయినాయి ఈ కంపెనీ యాక్ట్ రద్దుపరిచి సాకర రంగంలో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగడానికి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించబోతున్నాం అంటే సాకర రంగం అంటేనే ప్రజల రైతుల కాస్తులు కానీ కంపెనీ యాక్ట్ పోతే అది వ్యక్తుల చేతిలోకి వెళ్తాయి విశాఖ డైరీ కూడా ఇలా 100 కోట్ల రూపాయలు అన్యాక్రాంతమైన వ్యక్తుల చేతిలోకి వెళ్ళిపోయినాయి అందువల్ల ఇవాళ పాడి రైతులు 70 80 సంవత్సరాల నుంచి సంపదను సృష్టించి పెడితే అదే సంపద తీసుకొచ్చి పాడి రైతులకు బోనస్ రూపంలో రకరకాల రూపంలో ఇవాళ తప్పితే దాన్ని డబ్బులు అన్యాక్రాంతంగా వ్యక్తులుగా దీన్ని మార్చకూడదు ఇవాళ డైరెక్టర్లు కూడా వాళ్ళకి అనుకూలంగా బినా పేర్లు పెట్టుకొని ఇవాళ వాళ్ళకి గిఫ్ట్లు ఇస్తూ ఇవాళ డబ్బులంతా వృధా చేస్తున్నారు ఈ సంపద అంతా భవిష్యత్తులో మరి కార్పొరేట్ సంస్థకు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది విదేశ నుంచి పాలు వచ్చే పరిస్థితి కనబడుతుంది ఇక్కడ గనక పాలు గనక పాడి పరిశ్రమ గనక తగ్గిపోతే కల్తీ పాలు కూడా తయారు ప్రమాదం ఉంది ఇవాళ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దలు అందరూ కూడా పాలు టీలు రకరకాలలో ఇవాళ పౌష్టికాహారం ఉపయోగపడుతుంది ఈ పౌష్టికాహారం కోల్పోయే ప్రమాదం రాబోతుంది అందువల్ల రాష్ట్రంలో ఉన్న సహకార డైరీలన్నీ కూడా తెరిచి మళ్ళీ దీన్ని రైతుల ఆస్తులుగా ఉండాలని చెప్పేసి బోనస్లు ఏదైతే తగ్గించారో అవన్నీ కూడా మళ్ళీ బోనస్లు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం అందువల్ల ఇవాళ ఈ చుట్టుపక్కల రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లో లీటర్కి 5 రూపాయలు 8 రూపాయల చొప్పున బోనస్లు ఇస్తున్నారు అందువల్ల కేరళ తరహాలో ఇక్కడ కూడా రైతులకి ప్రతి లీటర్కి 10 రూపాయల చొప్పున ఇవ్వాలని చెప్పి మేము పాల రైతు సంఘంగా డిమాండ్ పెడుతున్నాం అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన మందులు వెటరీ సంబంధించిన ఇవాళ హాస్పిటల్ ఇవాళ పశువర్ధ శాఖ సంబంధించిన ఇవాళ గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ ఇవాళ హాస్పిటల్ సక్రమం లేవు అందువల్ల పశువులు ఇవాళ రకరకాల రూపంలో సరిపోతున్నాయి అందుకని దాని ఇన్సూరెన్స్ రూపంలో ప్రభుత్వం ఉచితంగా ఇన్సూరెన్స్ చేసి ఆ గేదెలకు సంబంధించిన ఇన్సూరెన్స్ ఉచితంగా ఇవ్వాలని చెప్పి అదేవిధంగా రుణాలు కూడా బ్యాంకు రుణాలు కూడా పశువులకి ఇచ్చి రైతులకు ఆదుకోవాలని చెప్పి ఈ విశాఖ డైరీ సంబంధించి అవినీతి ఏదైతే జరిగిందో అది మొత్తం బయటికి తీసి అతను శిక్షించాలని చెప్పేసి అదేవిధంగా రేపు జరగబోయే ఆందోళన కార్యక్రమంలో విశాఖ డైరీ కింద ఉన్న రైతులందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.